వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేశాడు, ముసలి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం మన స్టూడెంట్స్ నుంచి వచ్చే కొత్త టాలెంట్ ని కూడా తన ఎంకరేజ్ చేయబోతున్నాడంట. సో రాకేష్ ఇప్పుడు జోడీ పర్ఫార్మెన్స్ తో ఒక కొత్త టాలెంట్ తో వస్తున్నాడు. గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే, పల్లెటూరు నుండి సిటీకి వెళ్ళిన బిల్డప్ బాబీరు ఊరొచ్చిన తర్వాత మళ్ళీ బిల్డప్ ఎలా ఇస్తారని ఈ రోజు కంటెంట్. ఈ రోజు ఊరు నుంచి రాకేష్ అన్న వస్తున్నాడు. అన్నని కాకా పడతా, తర్వాత ఉజ్జంగం కొడతా, తర్వాత హైదరాబాద్ నుంచి ఇప్పుడే నేను ఫ్లైట్ లో వచ్చాను, తెలుసా నీకు? మన ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు, అది నీకు తెలుసా? ఎరా అన్నా, నిన్ను చూస్తుంటే ఏంట్రా ప్రాబ్లం? ఏంటి అన్నా, నన్ను సిటీకి తీసుకెళ్లిపోవాలన్నా నువ్వు ఎలాగైనా? ఇంట్లో శపథం చేసి వచ్చానన్నా. ఓ, ఏం శపథం చేసావు? మా నాన్న డైలీ కలవరిస్తున్నాడన్నా. ఏ, ఎవరిని? నన్నేనా? కాదన్న, పని మనిషిని. నీలాంటి వాళ్ళని సిటీకి తీసుకెళ్తే సిటీలో బతకలేరురా, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చేసావన్నా. నా వల్ల కాదు నిన్ను తీసుకెళ్ళడం, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. అలా కాదన్నా, శపథం చేసి వచ్చానన్న. ఇంట్లో వద్దు, నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళను కాక తీసుకెళ్ళను. నా నువ్వు తీసుకెళ్ళపోతే కోసుకుంటానన్నా. మెడకాయ అన్న, ఆ విషయం చెప్పు క్లారిటీగా. సరే, నువ్వు ఇంతగా ఇబ్బంది పడుతున్నావు, అయినా నాకు వల్ల అవ్వదురా. సిటీలో బతకాలంటే చాలా తెలివితేటలు ఉండాలిరా, నాలాంటి వాళ్ళకే కష్టం. అలా అనకన్నా ప్లీజ్ అన్నా. సరే సార్, ఎందుకో వీడు చాలా ముచ్చటగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లే బదులు ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్తే కొంచెం అంత ఇంత మన పేరు చెప్పుకుంటారు. ఓకేరా, నేను హైదరాబాద్ తీసుకెళ్తా. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు హైదరాబాద్ రాకేష్ అన్నతో వెళ్తున్నాను, తర్వాత ఇదేరా హైదరాబాద్. ఇటువైపు అస్సలు చూడకు, ఓకేనా? మొత్తం ఇటు చూస్తేనే చేసి కిట్ అంతా. ఇదంతా హైదరాబాద్, ఇదే మన ఇల్లు. ఎలా ఉందిరా ఇల్లు? ఎలా ఉందిరా? ఏంటన్నా అగ్గిపెట్ట ఉంది కానీ పొలం లేవేంటన్నా? అగ్గిపెట్ట ఏంటి, అగ్గిపెట్ట? సిటీలో అన్ని ఇల్లు అలానే ఉంటాయి, మేము అలానే దగ్గరగా బతుకుతూ ఉంటాము. అరే, ఎలా ఉందిరా ఇల్లంతా? ఇల్లంతా బాగుందిగా. ఏసీ ఏదన్నా? ఏసీ ఆరా? ఒక్క నిమిషం ఆగు, ఇది ఒక కిటికీ తీసారా? ఎలా వస్తుంది గాలి? చల్లగా ఉందన్నా. మరి ఏసీ ఎక్కడ ఫిట్ చేసావన్నా? పక్కింట్లో ఫిట్ చేసా. అదేంటన్నా? మొన్న డాక్టర్ కు చూపించుకుంటే కొంచెం నువ్వు ఏసీకి దూరంగా ఉండాలన్నాడు, అందుకే అంత దూరంగా ఫిట్ చేసా. అంత దూరం అన్నా? సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఇంట్లో నీకు ఏ కావాలో అన్ని వాడుకొని వండుకొని తిను, ఓకేనా? అన్న, స్నానం చేసి వస్తాను, సబ్బు ఇవ్వన్నా. ఓకే, ఇదిగో సబ్బు తీసుకో అన్న. సబ్బు అడిగాను, కలర ఉండగాదన్నా? కలర ఉండగాదు, అదే సబ్బు. సిటీలో అలానే ఉంటుంది, అలానే వాడుకోవాలి, అర్థమైందా? మొహానికి మాత్రమే వాడు, ఎక్కడ పడితే అక్కడ వాడకు. బాత్రూమ్ అంతా గబ్బు కంపు, రూమ్ అంతా ఎలకల కంపు, అన్ని వచ్చే లోపలికి క్లీన్ చేసేది మంచి మార్కులు కొట్టేలా. అయితే ఫినాయిల్ తీసుకోవాలి ఇప్పుడు. ఫెనైల్ 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 ఫెనైల్. ఈ పెన్ ఆయిల్ ఉందా? ఏంటి 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 పంచేంటి? పెన్ ఆయిల్ ఉందా? ఏంటి అమ్మ, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? అసలే మనం సిటీలో పెద్ద జాబ్ చేస్తున్నామని బిల్డప్ ఇచ్చే వీడు మనం చూసాడంటే చచ్చిపోయాడు. కొంచెం రిచ్ కూడా పెనాలు అమ్ముతున్నాడు, ఓకేనా? అంటే ఇప్పుడు బిచ్చగడ సినిమా చూసావా? 100 సార్లు చూసానన్నా. అయినా అర్థం కాలేదా? అయినా అర్థం కాలేదా? ఆ బిచ్చగాడ సినిమాలో అన్ని డబ్బులున్నా కూడా పాపం బిచ్చగాడలా ఉంటాడు కదా. నాకు కూడా అంతే, ఎన్ని డబ్బులున్నా కూడా నేను కూడా నాకు ఆ సింపుల్ సిటీ ఇష్టం, అందుకే పెనాయిల్ నమ్ముకుంటూ ఉన్నాను. నాకు రూమ్ చూసుకున్నప్పుడు అర్థమైందన్నా. లేదురా, నిజంగారా? ఊర్లో బిల్డప్ కొట్టావు, నీ వల్ల నేను వెండి మాలతో తాకట్టు పెట్టి మరి నీకు 5000 ఇచ్చానన్నా. అంటే ఇప్పుడు లోపల ఏం లేదా? అసలు ఏమీ లేదన్నా లోపల. అంటే ఇప్పటిదాకా ఓపెన్ ట్యాప్ చెప్తానన్నా అందరికి, నీకు సిటీలో ఫినాల్ అమ్ముకుంటున్నావని. అది కాదు నేను చెప్పేది. కాదన్నా, చిన్నడా ఊరికి. అరే నడన్నా చెప్తాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రాజేష్? సార్, మీరు చెప్పండి. బాగా చేశారు. నీ పేరేంటమ్మా? సాయి స్మార్ట్. చాలా బాగా చేశావు. రాకేష్ తోటి కలిసిపోయి చేసి ఎక్కడ గ్యాప్లు లేకుండా స్కిట్ చేయడం చాలా బాగుంది. ఓవరాల్ గా చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ.